Andhra Telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తున్నాయి. విజయం సాధించాక వాటిని అమలు చేయడంలో మాత్రం సతమతమవుతున్నాయి. ప్రధానంగా ఉచిత హామీలు ప్రభుత్వానికి పెనుభారంగా మారి బడ్జెట్పై ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో కూడా అదే జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం 5 గ్యారంటీలు. ఇందులో ఒకటి శక్తి పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఈ పథకం భారీగా మహిళల ఓట్లను కూడా రాబట్టింది. హామీని ఇచ్చినట్టుగా గెలిచాక ఏడాదిలోనే అమలు చేసింది కర్ణాటక ప్రభుత్వం. జూన్ 11, 2023న కర్ణాటక రాష్ట్రంలో నడిచే అన్ని బస్సులను మహిళలకు ఉచితంగా అందించింది. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు నిదర్శనంగా నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత విజయవంతంగా అమలవుతున్న పథకాన్ని కర్ణాటక ఎత్తివేసి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏ విషయాన్ని చెప్పకనే చెప్పారు. చాలా మంది మహిళలు తాము బస్సు టికెట్లకు డబ్బులు చెల్లిస్తున్నామని చెప్తూ ప్రభుత్వానికి సోషల్ మీడియా ఈమెయిల్ల ద్వారా తెలియజేస్తున్నారని డీకే శివకుమార్ ప్రకటించారు. అందుకే రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో త్వరలో సమావేశమై చర్చిస్తానని ఆయన చెప్పడం ఫ్రీ బస్సు పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి ఈ పథకం ప్రభుత్వానికి గుదిబండలా మారింది. ఫ్రీ బస్ కారణంగా ప్రభుత్వంపై ఏడాదిన్నరలో సుమారు 7,597 కోట్ల రూపాయల భారం పడింది. ఈ ఎఫెక్ట్ అభివృద్ధి పనులపై పడుతోంది. పన్నులు కూడా పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన కర్ణాటక సర్కార్ మెల్లగా ఈ పథకానికి గుడ్ బై చెప్పాలని ఆలోచన చేస్తోంది. మొత్తానికి ఏడాదిన్నరకి కర్ణాటక ప్రభుత్వం ఫ్రీ బస్ పథకానికి చెక్ చెప్పడానికి సిద్దమైందనే ప్రచారంతో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మహిళలను మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కర్ణాటక అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఫ్రీ బస్ పథకం ఫార్ములాను తెలంగాణ ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ కూడా పాటించాయి. ఇప్పటికే తెలంగాణలో విజయవంతంగా అమలవుతూ ఉండగా ఏపీలో దీనిపై కసరత్తు కొనసాగుతోంది. కర్ణాటకలో తలెత్తిన ఇబ్బందులను చూసుకుని ఈ పథకాన్ని అమల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉచిత పథకాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.